యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఎండిఎస్ ఆర్థోడాంటిస్ట్. గత 30 సంవత్సరాలుగా డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి దంత వైద్యశాలలో ఆయన పెద్ద కొడుకు నేను, ఆయన క్లినిక్లో ఉండి ఇప్పుడు కొత్తగా పొగతోటలో S2 సినిమా హాల్స్ రోడ్లో శ్రీనాథ్ దంత వైద్యశాల అని ఈ మధ్యనే ప్రారంభించాను. మామూలుగా దంత సమస్యలు, అపోహలు, వాటి మీద అందరికీ ఉండే భయాల గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డాక్టర్ గారు, దంత సమస్యలపై అపోహలు, భయాల గురించి వివరించండి. మొట్టమొదటి డౌట్ పేషెంట్కి ఇప్పుడే కాదు, గత 50 సంవత్సరాలుగా 52 సంవత్సరాలుగా మా నాన్నగారికి అదే అడిగారు, నన్ను 30 సంవత్సరాలకించే అదే అడుగుతున్నారు. పేషెంట్లు ఎప్పుడు అడిగే ప్రశ్న ఒకటే, పళ్ళు బీకితే కళ్ళు పోతాయా, ఒకటి. రెండోది, నరాలు దెబ్బతింటాయా అనేసి. ఇది ఈ సందేహం తీర్చి అలిసిపోయాను, బట్ స్టిల్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఎందుకు అంటే పళ్ళుకి కంటికి సంబంధం లేదు. పేషెంట్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా అదే అడుగుతారు. నేను చెప్పేది ఏంటంటే, పన్ను తీస్తే కంటికి ఏమీ రాదు, నరాలకి ఏం కాదు. ఆ విధంగా జరుగుంటే ఈ 50 సంవత్సరాల నుంచి నెల్లూరులో అందరికీ కళ్ళు దెబ్బతినుంటాయి. ఈ దంత వైద్యంలో రొటీన్గా జరిగే ప్రొసీజర్ ఏంటి అంటే పళ్ళు బీకడం. కొందరు ఏం చెప్తారంటే, వేరే వాళ్ళకి, మా పక్కింటి వాళ్ళకి, వీళ్ళకి కొంచెం కంటి చూపు తగ్గింది అని చెప్తారు. నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళకి వయసుతో పాటు కంటి చూపు తగ్గుతుంది, అది సహజం. అది దానిని చూసుకొని మనం వాళ్ళకి కళ్ళు దెబ్బతిన్నాయి, మా వాడికి ఇబ్బంది ఏంటంటే అది మీనింగ్లెస్గా ఉంటుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ పళ్ళు బీకితే కంటికి ఏం కాదు, నరాలు దెబ్బతినవు. రెండో డౌట్ ఏంటంటే, ఎక్కువ అడిగేది పళ్ళు ఎంత తోమినా తెల్లగవ్వడం లేదు అంటారు. ఇది ఇంకొక అపోహ ఏంటంటే, పళ్ళు తోమితే తెల్లగా కావు పళ్ళు. ఎందుకంటే పళ్ళు ఎక్కువ తోమే కొద్దీ పంటి పైన ఎనామిల్ అనే పొర తగ్గి లోపల ఉండే డెంటిన్ పొర బయటపడుతుంది, అది యాక్చువల్గా కొంచెం పచ్చగా ఉంటుంది. ఎక్కువగా తోమే కొద్దీ ఏమవుతుందంటే పళ్ళు కొంచెం యెల్లోయిష్గా తయారవుతాయి. కరెక్ట్గా చెప్పాలి అంటే, ఇంకా చెప్పాలంటే పళ్ళు కొంచెం అరిగినాయంటే కొంచెం సెన్సిటివిటీ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను గమనిస్తూ ఉన్నాను ఈ మధ్య వాకింగ్ చేసేటప్పుడు, మార్నింగ్ వాకింగ్ చేస్తుంటే చూస్తూ ఉంటా, కొందరు బైక్లో పోతా నోట్లో బ్రష్ పెట్టుకొని నవ్వులుకుంటా తిరుగుతూ ఉంటారు. ఇది మీనింగ్లెస్ కరెక్ట్గా అయితే. కొందరు నోట్లో బ్రష్ చేసుకొని అన్ని పనులు చేస్తూ ఉంటారు. బ్రష్ చేసుకునేటప్పుడు అద్దం చూసుకొని కరెక్ట్గా 2 మినిట్స్, మరీ తక్కువ కాదు మరీ ఎక్కువ కాదు, ఒకటి. రెండోది, బరబరబర అని తోమకూడదు, అంటే అంటులు తోమినట్టు అలా తోమకూడదు. చెప్పమంటే బ్రషింగ్ ఎప్పుడు కూడా పైకి కిందకి చేయాలి. ఎలా అంటే, బ్రష్ ఎప్పుడు పైకి కిందకి చేయాలి. ఇలా 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 చేస్తే ఏమవుతుందంటే పళ్ళు అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా నేను గమనించింది ఏంటంటే, ఈ పేస్ట్ ఎక్కువ వేసుకుంటే పళ్ళు తెల్లగొస్తాయి అని. కొందరు బ్రష్ చూస్తే కొన్ని రోజుల తర్వాత, ఎన్ని 2-3 నెలల తర్వాత చూసినా బ్రష్ అప్పుడే అట్టే ఫ్రెష్గా ఉంటుంది, అంటే వాడు సరిగ్గా తోమడం లేదని అర్థం. కొందరు బ్రష్లు చూస్తే 2-3 రోజులకి మన ఏం చెప్పాలంటే టెంకాయ పీచులాగా అరిగిపోయి ఉంటుంది. అట్ట అరగదీసే కొద్దీ ఏమవుతుందంటే మన పళ్ళు అరుగుతాయి, అంతకుమించి ఏం కాదు. 2 మినిట్స్ కరెక్ట్గా చేసుకుంటే చాలు, అంతకుమించి బ్రషింగ్ అక్కర్లేదు. నేను ఇంకొకటి చెప్పే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోమని చెప్తా. నా దగ్గర ఉన్న పేషెంట్ వస్తే ఫస్ట్ ఎంత వయసు అని అడుగుతా, వాళ్ళు సార్ 30 ఏళ్ళు సార్ అంటారు. ఇంకొక 70 ఏళ్ళు రెండు పూట్ల బ్రష్ చేసుకో అని చెప్తా. అంటే అర్థం ఏంటంటే, లైఫ్ లాంగ్ 2 టైమ్స్ బ్రషింగ్ కంపల్సరీ. రెండోది, అప్పుడప్పుడు ప్లెయిన్ వాటర్తో గార్గిల్ చేయమంటాను, అంటే మామూలు నీళ్లతో నోరు పుక్కిలిచ్చమంటాను, ఎస్పెషలీ తినిన తర్వాత. మనం ఏం చేస్తామంటే తినేసి అలాగే వెళ్ళిపోతాం, చాక్లెట్స్ కానీ ఈవినింగ్ టైం స్వీట్స్ అవాయిడ్ చేయమని చెప్తాను. ఇవి ఫాలో అయితే మనకి యాక్చువల్గా అయితే చాలా ట్రీట్మెంట్స్, డెంటల్ ట్రీట్మెంట్స్ని తప్పించుకొని తిరగచ్చు మనం. అందరూ ఏం చేస్తారంటే, అన్ని చేయించుకుని అన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత వస్తారు డెంటిస్ట్ దగ్గరికి, అప్పటికే ఆలస్యం అయింటుంది. కాబట్టి ఎప్పుడు కూడా 2 టైమ్స్ బ్రషింగ్ కంపల్సరీ, కరెక్ట్ పాయింట్ టెక్నిక్ ఆఫ్ బ్రషింగ్ కంపల్సరీ, ఫ్రీక్వెంట్ వాషింగ్ ఆఫ్ మౌత్ విత్ వాటర్. నేను మౌత్ వాష్లు పేస్ట్లు ఏమి చెప్పట్లేదు, జస్ట్ 2 టైమ్స్ బ్రషింగ్ అండ్ ఫ్రీక్వెంట్ గార్గ్లింగ్. డాక్టర్ గారు పళ్ళు క్లీన్ చేయించుకుంటే పళ్ళు అరిగిపోతాయా అనేసి, ఏం కాదండి, పళ్ళు క్లీన్ చేయించుకుంటే పళ్ళు అరిగేది అస్సలు ఉండదు. ఎందుకు అంటే, ఇప్పుడు మనం స్నానం చేస్తే ఒళ్ళు అరిగిపోద్దా అనే క్వశ్చన్ లాగా ఉంటుంది ఇది కూడా. ఇప్పుడు మన కారు ఎట్టయితే సర్వీస్ చేయిస్తాం,
బైక్ ఎలా అయితే తీసుకొని పోయి సర్వీస్ చేయించుకుంటాం, అంటే 1 ఇయర్ 6 మంత్స్కి ఒకసారి డెంటిస్ట్ దగ్గర చెక్ చేయించుకొని అవసరమైతే, డెంటిస్టే చెప్తాడు అవసరమైతే పళ్ళు క్లీన్ చేయించుకోండి అంటాడు. ఒకసారి క్లీన్ చేయించుకుంటే సరిపోద్ది, క్లీన్ చేస్తే పళ్ళు అరిగిపోయేది ఉండవు, ఎందుకంటే ఆ క్లీనింగ్ టిప్స్ అవన్నీ టంగ్స్టన్ కార్బైడ్, అవి పళ్ళు అరగవు. కాబట్టి దాని గురించి మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఇవి కొన్ని అపోహలు మనం మామూలుగా అందరూ చూసేది. మనం డాక్టర్ గారు, ఎత్తు పళ్ళు సరిచేయడంలో నూతన విధానాన్ని వివరించండి. ఎత్తు పళ్ళు సరిచేయడం దాని గురించి చాలా పెద్ద ఇదే ఉంది మనకి. దాంట్లో 3 రకాలు ఉంటాయి. 1 ప్రివెంటివ్, 2 ఇంటర్సెప్టివ్, 3 కరెక్టివ్. అంటే సింపుల్ భాషలో చెప్పాలంటే ప్రివెంటివ్, ఎత్తు పళ్ళు రాకుండా ముందరే మనం అన్ని టెక్నిక్స్ ఫాలో అయితే సరిపోద్ది. అంటే ఆర్థోడాంటిస్ట్ దగ్గరికి పోతే రాబోయే ఎత్తుపళ్ళని చెక్ చేసుకొని వాటిని స్టార్టింగ్ స్టేజ్లో ప్రారంభ దశలో కరెక్ట్ చేసేదాన్ని ప్రివెంటివ్ ఆర్థోడాంటిక్స్ అంటారు. ఇకపోతే 2వది, పళ్ళు కొన్ని పర్మనెంట్ పళ్ళు వచ్చి కొన్ని పాల పళ్ళు వచ్చి ఉంటాయి, వాళ్ళకి సరిచేసేదాన్ని ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్స్ అంటారు. అంటే ఏంటంటే కొన్ని పాల పళ్ళు అవసరమైతే కొన్ని పర్మనెంట్ పళ్ళు తీసేస్తే దానివల్ల ఏమవుతుందంటే రాబోయే ఎత్తు పళ్ళు వంకర పళ్ళు సరి అవుతాయి. ఇంకా లాస్ట్ది కరెక్టివ్ ఆర్థోడాంటిక్స్, అంటే ఒక వయసు దాటిపోయింది, అన్ని పర్మనెంట్ పళ్ళు వచ్చేసాయి, పేషెంట్ అన్ని పళ్ళు వచ్చేసాయి, వచ్చిన తర్వాత అప్పుడు వస్తారు డాక్టర్ దగ్గరికి, డాక్టర్ గారు నాకు ఎత్తు తగ్గాలి అంటారు. ఎత్తు తగ్గాలి అంటే దాంట్లో చాలా రకాల టెక్నిక్స్ ఉన్నాయి. 1, ఇలా ఫిక్స్డ్ బ్రేసెస్, అంటే ఎత్తు పళ్ళ క్లిప్పులు అని మనం అందరి చోట చూస్తూ ఉంటాం, ఇది ఒక రకం. ఇది ఏంటంటే, ఇది 2 రకాలు ఉంటాయి, స్టీల్ బ్రేసెస్, సెరామిక్ బ్రేసెస్ అని. వీటితోటి ఆర్థోడాంటిస్ట్ ఏం చేస్తా అంటే ముందుగా ఒక ఓపీజీ అంటే అన్ని పళ్ళు వచ్చే ఎక్స్రే ఒకటి తీసుకొని చూసి మీ ఎముక, మీ చిగుళ్ళన్నీ బాగుండాయా లేదా, పళ్ళు కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని అవసరమైతే, ఇది మళ్ళా చెప్తున్నాను, అవసరమైతే 2 లేక 4 పర్మనెంట్ పళ్ళు తీసి ఆ గ్యాప్స్లోకి ఎత్తు పళ్ళని వంకర పళ్ళని సరిచేస్తారు. ఇది 1 రోజు 2 రోజులు అయ్యే ప్రాసెస్ కాదు, 1.5 నుంచి 1.5-2 సంవత్సరాలు పట్టచ్చు. ఇది రొటీన్గా ఎప్పటి నుంచో వాడుకలో ఉండే టెక్నిక్స్ ఇవి. ఇకపోతే లేటెస్ట్గా ఇన్విజిలైన్ అని ఒకటి వచ్చింది, అంటే క్లియర్, అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అలైనర్స్ ఇవి. ఇప్పుడు ఈ స్టీల్ క్లిప్పులు ఇవి వేసుకొని తిరగడం లేడీస్కి కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది, ప్లస్ పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు వాళ్ళు వేసుకొని తిరగడం ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఈ ఇన్విజిలైన్ అనేది కొత్త టెక్నిక్ వచ్చింది. ఇన్విజిలైన్ ఇది ఏంటంటే అమెరికన్ కంపెనీ. ఇది పేషెంట్ వచ్చాడు, వచ్చినప్పుడు ఇంట్రావరల్ స్కాన్ అంటే ఎక్స్రే తీసుకుంటాము, ఫొటోస్ తీసుకుంటాము, తర్వాత పేషెంట్కి నోట్లో స్కానర్తో, ఐటెరో స్కానర్తో మొత్తం స్కాన్ చేసి తర్వాత అమెరికాలో ఉండే కంపెనీకి ఆన్లైన్లో పంపిస్తాం రికార్డ్స్. తర్వాత ఆర్థోడాంటిస్ట్ అంటే నేను ఆ డాక్టరు ఆన్లైన్లో డిస్కస్ చేసి ట్రీట్మెంట్ ప్లాన్ చూసుకుంటాం, ఎలా వస్తుంది ఎలా అనేసి కంప్యూటరైజ్డ్ సాఫ్ట్వేర్తో చెక్ చేసుకుంటాం. తర్వాత మనం ఓకే ఈ ట్రీట్మెంట్ నాకు నచ్చింది అంటే వెంటనే సౌత్ అమెరికాలోని కోస్టారికా ఆ కంట్రీలో ఉండే వాళ్ళ ల్యాబ్కి ఆన్లైన్ ఆ రికార్డ్స్ పోతాయి, వాళ్ళు తయారు చేసి మనకి క్లిప్పు కరెక్ట్గా 1 నెల అప్రాక్సిమేట్గా వస్తాయి. తీసి పెట్టుకునేది కాబట్టి దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే, 1, పేషెంటు తినేదానికి ఇబ్బంది ఉండదు, తీసేసి తినొచ్చు. 2, కనపడేదానికి ఇబ్బందిగా ఏం అనిపించదు. 3వది ఏంటంటే తీసి పెట్టుకునే క్లిప్ కాబట్టి బ్రషింగ్ అవంతా చాలా ఈజీగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. ఇవి ఒకప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ప్రస్తుతం ఏమైందంటే కంపెనీ వాళ్ళు కొంచెం ఆఫర్స్ ఇస్తున్నారు కాబట్టి రేట్ తగ్గించున్నారు. ఇన్విజిలైన్ కూడా కాస్ట్లీ అని చెప్పేవాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళ కోసం ఏంటంటే కొత్తగా అలైనర్స్ అనేసి ఇండియాలోనే తయారు చేస్తున్నారు, కొంచెం తక్కువ ఉంటుంది బల, బట్ ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. డాక్టర్ గారు, నోటి దుర్వాసనకు కారణాలు, చికిత్సా విధానం తెలియచేయండి. నోటి దుర్వాసన ఇది కామన్ ప్రాబ్లం, పేషెంట్లు మా దగ్గరికి వచ్చేది అతి ముఖ్యమైన అతి పెద్ద ప్రాబ్లం ఏంటంటే నోటి దుర్వాసన. నోటి దుర్వాసన అంటే దాంట్లో చాలా కారణాలు ఉంటాయి. మొట్టమొదటిది నోరు, నోట్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే అంటే మనం సరిగ్గా బ్రష్ చేయకపోయినా నోరు పొడిగా అంటే తడి తేమ తగ్గినా కూడా కొంచెం అది స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంది. 2వది గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, మనం సరైన టైంకి భోజనం చేయకపోయినా గ్యాస్ట్రిక్లో ఏమైనా కడుపులో ఏమైనా ప్రాబ్లం ఉన్నా స్మెల్ వచ్చే అవకాశం ఉంది. సో అది. 3వది
నేసల్ అంటే ముక్కులో ఏమైనా ప్రాబ్లం ఉంటే దానివల్ల కూడా బ్యాడ్ స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ డెంటిస్ట్ దగ్గరికి వస్తే డెంటిస్ట్ ఏం చేస్తాడంటే ఎగ్జామిన్ చేస్తాడు పేషెంట్ని, చూసి చెప్తాడు, బాబు నాయన నీకు డెంటల్లా లేదంటే మిగతా ప్రాబ్లమ్స్, మిగతా ప్రాబ్లమ్స్ అంటే సంబంధిత డాక్టర్కి డాక్టర్ డెంటిస్టే మిమ్మల్ని పంపిస్తాడు. దంత వైద్యంలో ఏం చేయాలి అంటే ఫస్ట్ ఫోర్మోస్ట్ చేసేది ఏంటంటే నోటి దుర్వాసన కరెక్షన్, ఫస్ట్ పళ్ళు క్లీన్ చేస్తారు డెంటిస్ట్, చేసి ఎలా బ్రష్ చేయాలా అనేది చూపిస్తారు. చెప్పాను కదా ఇందాకే, ఇలా పట్టుకొని ఇలా 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 బ్రష్ చేయాలా, ఇలా ఇలా కాదు. ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే మనం అశ్రద్ధ చేసే భాగం నాలుక భాగం, నాలుక ఉండే ప్రదేశంలో మన ఎంగిల్ ఇలా ఇలా సెలైవ ఎంగిల్ ఇక్కడ నిలబడుతుంది, మనం సరిగ్గా బ్రష్ చేయం ఆ పార్ట్లో, ఆ పార్ట్ని కొంచెం శ్రద్ధ తీసుకొని ఇలా బ్రష్ చేసుకొని నాలుక పైన కూడా బ్రష్తో స్లోగా బ్రష్ చేస్తే, ప్లస్ మనం బ్రష్ చేసేటప్పుడు లైట్గా చిగుళ్ళకు కూడా తగలాలి బ్రష్, అలా చేస్తే స్మెల్ రావడం తగ్గే అవకాశాలు ఎక్కువ. ఇకపోతే ఎక్కువ ప్రాబ్లం స్మెల్ ఎక్కువ వస్తూ ఉందంటే అర్థమైందంటే లోపల చిగురు చిగుళ్ళ వ్యాధి, చిగురు కింద ఎముక కొంచెం తగ్గినా కూడా స్మెల్ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ ఓపీజీ అంటే పెద్ద ఎక్స్రే తీసుకొని చూసి ఎముక అవన్నీ ఎలా ఉన్నాయో చూసుకొని ఎక్కువ ప్రాబ్లం ఉంటే ఫస్ట్ పళ్ళు ఒకసారి క్లీన్ చేసి చిగుళ్ళకి క్యూరటాజ్ అనే సింపుల్ ట్రీట్మెంట్ చేసి లేజర్ పెట్టి నీట్గా పెట్టేస్తే ప్రాబ్లం తగ్గిపోద్ది. తగ్గిపోయిందనేసి తర్వాత మళ్ళీ అశ్రద్ధ చేసి పేషెంట్ మళ్ళీ రాకుండా ఉండకూడదు, డాక్టర్ దగ్గర మళ్ళీ ఖచ్చితంగా 6 మంత్స్కి ఒకసారి చెకప్ చేయించుకుంటూనే ఉండాలి. ఇకపోతే ఈ లేజర్ అనేది ఇది లేటెస్ట్ టెక్నిక్. ఇది లేజర్ అనేది మా క్లినిక్లో అప్రాక్సిమేట్గా ఒక 17-18 ఏళ్ళ ముందర తెప్పించాం. సిరోనా లేజర్ అని, పికాసో లేజర్ అని 2 రకాలు తెప్పించాం. వీటితో నోటి దుర్వాసన చాలా వరకు అరికట్టచ్చు. నోటి దుర్వాసన, చిగుళ్ళులోంచి రక్తం రావడం, కొంచెం లూజ్గా ఉండే పళ్ళని టైట్ చేయడం, ఇవన్నీ చేయొచ్చు. డాక్టర్ గారు, ఇంప్లాంట్ సర్జరీ గురించి వివరించండి. ఇప్పుడు మామూలుగా పళ్ళు కట్టాలి అంటే పాత పద్ధతులు ఏంటంటే ముందు పన్ను వెనక పన్ను కొంచెం శాస్త్రీయంగా అరగ తీసుకొని వాటికి కూడా క్యాప్స్ వస్తాయి, ఇలా వేసి ఇలా బిగించేస్తాం. కాకపోతే పేషెంట్లు చాలామంది ఇప్పుడు కోరుకోవట్లేదు పక్క పళ్ళు అరగ తీర్చుకోవడానికి. వాళ్ళకేంటంటే ఎముక లోపలికి చిన్న స్క్రూ, ఇంప్లాంట్ అనే స్క్రూ వేసి దానిపైన క్యాప్ వేస్తాం. ఇది ప్రూవన్ ప్రొసీజర్, వరల్డ్ వైడ్ చేసే ప్రొసీజర్. ఇది ఏది ఎముక లోపల స్క్రూ వేస్తున్నారు, భయపడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అదే ఇప్పుడు ఒక పళ్ళు కాదు, ఒక 10 పళ్ళు పోయినాయి, అన్ని పళ్ళు కట్టించుకోవాలంటే కూడా ఇదిగో ఇలా ఇంప్లాంట్ బోన్ లోపలికి స్క్రూస్ వేసి వాటిపైన క్యాప్స్ వచ్చేటట్టు చేసి పెట్టుకుంటే వాటితో హాయిగా తినచ్చు. ఇవి చాలా గట్టిగా ఉంటాయి. దీంట్లో 2 రకాలు ఉన్నాయి, సింగిల్ పీస్, 2 పీస్. సింగిల్ పీస్ అంటే ఏంటంటే ఈరోజు ఇంప్లాంట్ వేసి రేపు పొద్దున పళ్ళు పెట్టేస్తాం. 2 పీస్ ఇంప్లాంట్ అంటే ఈరోజు ఇంప్లాంట్ వేస్తాం, వేసి నో ఎముకలో వదిలేస్తాం, అలాగే ఒక 3 మంత్స్ వదులుతాం. మన ఎముక ఆ ఇంప్లాంట్ని గట్టిగా పట్టుకుంటుంది, దాని తర్వాత దానిపైన పళ్ళు కడతాం. ఏ పీస్ మీకు సింగిల్ పీసా 2 పీసా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే దానికి ఎక్స్రే తీసుకొని చూసి, ఎక్స్రే తీసుకుంటే ఏమేమి చూస్తామంటే ఫస్ట్ ఎముక ఎంత ఉంది పేషెంట్కి, సరిపోయినంతగా ఉందా, 2 నరాలు దాని దగ్గరలో ఎక్కడన్నా దగ్గరలో ఉన్నాయా అంటే నరాలకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలా, ఇంకొకటి సైనస్ మన గాలి రంధ్రం అని ఉంటుంది ఇక్కడ, అది ఏమైనా డిస్టర్బ్ అవుద్దా, ఇవన్నీ చూసుకొని ఎన్ని ఇంప్లాంట్స్ వేయాలా, ఎలా వస్తుంది అనేది ఒకసారి స్కాన్ చూసుకొని చేస్తే హాయిగా తినచ్చు, ఇబ్బందే లేదు. డాక్టర్ గారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వివరించండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ట్రీట్మెంట్ చేయడం కుదరదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు వరల్డ్లో ప్రతి ఒక్కళ్ళు చూసేది ఈ దీని గురించి, అంటే కృత్రిమ మేధ. మన బ్రెయిన్ కాకుండా కంప్యూటర్తో దాని టెక్నిక్ వాడుకుంటే మనం పేషెంట్కి కొత్తగా ఎక్స్ట్రా ఏం ట్రీట్మెంట్ చేయగలం అనేసి ఆలోచించి కొత్త మెషినరీ ఒకటి తెప్పిస్తున్నాను మనం. ఇది నెల్లూరు, ప్రకాశం, కడప, తిరుపతి, వైజాగ్, ఇక్కడ ఎక్కడా లేని మెషిన్ అది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్. ఇది ఏం చేస్తుందంటే దీన్ని బయట నిలబెడితే పేషెంట్ వచ్చి దాని కెమెరా ముందర నిలబెట్టి నోరు తెరిస్తే అది మొత్తం స్కాన్ చేసి మనకుండే ప్రాబ్లమ్స్, మనకి ఏం ట్రీట్మెంట్ చేయాలో అంతా ఇచ్చేస్తుంది, పేషెంట్కే మెసేజ్ ఇస్తుంది. సో పేషెంట్కి ఏమవుతుందంటే మనకి తెలుస్తుంది మన ప్రాబ్లం ఏముందో తెలుసుకుంటే మనం వైద్యం చేయించుకుంటాం.
అంతే కదా. ఇప్పుడు మనకేమైనా ప్రాబ్లం ఉంది అని మనకు తెలిస్తే దానికి వైద్యం చేయించుకుంటాం. మామూలుగా 90% పేషెంట్లు ఏం చేస్తారంటే వాళ్ళు ట్రీట్మెంట్కి రారు. వాళ్ళు ఎప్పుడు వస్తారు అంటే పంటి నొప్పి వచ్చినప్పుడే 99% మంది పంటి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అదే ఈ మెషిన్ దగ్గరికి పోయి స్కాన్ చేయించుకున్నాం అనుకోండి, ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్తుంది. స్టార్టింగ్లో మనం ట్రీట్మెంట్స్ చేయించుకున్నామంటే ప్రాబ్లం పెరగకుండా ఆగుతుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తారు స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అనేసి. అంటే చిన్న స్టార్టింగ్లోనే వైద్యం చేయించుకుంటే ప్రాబ్లం పెద్దది కాకుండా ఉంటుంది. అందుకని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ని తెప్పి అది ఆర్డర్ పెట్టున్నాము. ఇంకొక 10 or 15 days వస్తుందని చెప్తున్నారు. అది వచ్చిన తర్వాత దాన్ని నేను యాక్చువల్గా పేషెంట్లకి ఫ్రీగా బయట కన్సల్టేషన్ రూమ్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. సో పేషెంటే కాదు ఎవరన్నా కూడా వచ్చి దాని దగ్గరకు వచ్చి దాని దగ్గర నిలబడి కొంచెం స్కాన్ చేసుకుంటే అది మీకు రిపోర్ట్ మీకే డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. సో యూ కెన్ గెట్ యువర్ ట్రీట్మెంట్ డన్, చేయించుకుంటే మంచిది కదా. డాక్టర్ గారు, పళ్ళు జివ్వు అనేందుకు కారణాలు, చికిత్సా విధానం తెలపండి. పళ్ళు జివ్వు అనే దానికి కొన్ని కారణాలు ఉంటాయండి. మొట్టమొదటిది పన్ను అరిగిపోవడం, రెండవది చిగుళ్ళు అరగడం, మూడవది పళ్ళు పుచ్చిపోవడం. పళ్ళు అరిగేది 3 రకాలుగా అరిగే అవకాశం ఉంది. 1, వయసుతో పాటు అట్రిషన్ అంటారు, అంటే నవిలి నవిలి మన పళ్ళు అరుగుతాయి, అది 1. 2, అబ్రేషన్ అంటారు, అంటే మనం ఇక్కడ చెప్పాను కదా నేను బ్రషింగ్, ఎక్కువ అరగదీసిన దానివల్ల ఇటా ఇలా అరగదీసిన దానివల్ల ఇక్కడ అరగతుంది. 3, ఎరోజన్ అంటారు, అంటే ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటే యాసిడ్ అది కడుపులోంచి బయటకు వస్తుంది, అది వచ్చినప్పుడు ఈ లోపల భాగంలో పళ్ళు అరుగుతాయి. ఈ నవిలే భాగంలో అరిగేదాన్ని అట్రిషన్, సైడ్లో అరిగేదాన్ని అబ్రేషన్, లోపల పక్క అరిగేదాన్ని ఎరోషన్ అంటారు. వీటికి ఫస్ట్ ఏం చేయాలంటే మనకి ప్రాబ్లం తగ్గించుకోవాలి. అంటే మనం అట్రిషన్ ఎక్కువ నవలు కొరికేది అంటే నిద్రపోయేటప్పుడు కొంతమంది పళ్ళు కొరికేది అవన్నీ ఉంటాయి, వాళ్ళకి ఏం చేయాలంటే ఫస్ట్ మౌత్ గార్డ్స్ అని ఇస్తాం, తర్వాత సింపుల్గా మెడికేటెడ్ టూత్పేస్ట్ అవి ఇస్తాం. మెడికేటెడ్ టూత్పేస్ట్ కొందరు ఎక్కువ వాడతారు, అందరూ వాడకూడదు మెడికేటెడ్ టూత్పేస్ట్, డాక్టర్ సలహా మీద మాత్రమే వాడాలి. ఎందుకు అంటే మెడికేటెడ్ టూత్పేస్ట్ ఓన్లీ ఫర్ సెన్సిటివిటీ. ఇది ఏం చేస్తుందంటే పళ్ళని పైన పల్చగా కోటింగ్ లాగా ఫామ్ చేస్తుంది, దానివల్ల జిల్లు అనేది ప్రాబ్లం తగ్గద్ది. కాకపోతే ఈ సెన్సిటివిటీ పేస్ట్ వాడిన దానివల్ల కొంచెం పళ్ళు కొంచెం డిస్కలరేషన్ అంటే కొంచెం చిన్న గారల్లాగా పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ సెన్సిటివ్ టూత్పేస్ట్ ఎలా వాడాలి అంటే ఊరికే వాడేసి వదిలేయకూడదు, ఇది ఫస్ట్ వేలుతో తీసుకోమంటాం. తీసుకొని అన్ని పళ్ళ మీద అప్లై చేయాలి, అప్లై చేసి 1 to 2 minutes నోట్లో అలాగే వదిలేయాలి. తర్వాత కొంచెం పేస్ట్ బ్రష్ మీద వేసుకుని బ్రష్ చేస్తే అప్పుడు ఆ పేస్ట్ ఉపయోగపడుతుంది. 2, ఏంటంటే చెప్పాను కదా సైడ్లో అరగదీసేది, మనం అరగదీసేది, మనం అరగదీసేదానికి ఏం చేయాలంటే దానికి వేరే ఎనామెల్ సిమెంట్ అని ఉంటుంది, ఎనామెల్ అంటారు గ్లాస్ ఎనమల్ సిమెంట్, అది పెడితే ప్రాబ్లం చాలా రిలీఫ్ ఉంటుంది. తర్వాత లోపల పక్క వచ్చేది చెప్పారు కదా యాసిడ్ వల్ల వచ్చేదని, యాసిడ్ వల్ల వచ్చేది ఏంటంటే మనం ఫుడ్ అవి మార్చుకోవాలా, ఎంట్రాలజిస్ట్ వాళ్ళు చెప్పేదాన్ని ట్రీట్మెంట్ని బట్టి చేసుకుంటే ఆ జిల్లు అనేది తగ్గుతుంది. ఇకపోతే ఇంకొకటి చిగుళ్ళు అరిగితే కూడా సెన్సిటివిటీ వచ్చే ఛాన్స్ ఉంది. చిగుళ్ళు అరిగితే ఏం చేయాలి, దానికి చిగుళ్ళు వైద్యం చేయించుకొని చిగుళ్ళు ఇంకా దెబ్బతినకుండా ఆ చేయించుకుంటే ట్రీట్మెంట్ ఆ సెన్సిటివిటీ తగ్గుతుంది. ముఖ్యంగా 3, పళ్ళు పుచ్చినా ఎక్కువ లోతుగా పుచ్చిపోయినా కూడా సెన్సిటివిటీ వస్తుంది. పళ్ళు చిన్న రంధ్రం ఉంటే సిమెంట్ పెట్టించుకోవాలి, పెద్ద రంధ్రం వచ్చి జిల్లుమంటా ఉంటే ఎక్స్రే తీసుకొని చూసి అవసరమైతే ఆ పంటికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ వేసుకోవాలి. డాక్టర్ గారు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత క్యాప్ వేసుకోవడం అవసరమా? ఖచ్చితంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకుంటే క్యాప్ వేయించుకోవాలి. ఎందుకు అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి ఆ పంటి లోపల ఉండే బ్లడ్ సప్లై అన్నీ తీసేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే పన్ను క్రమేణా పిడుసుగా అంటే బ్రిటిల్గా తయారవుతుంది, గట్టిగా ఉంటుంది బట్ బ్రిటిల్గా తయారవుతుంది. సో మనం ఏమన్నా అండ్యూ ఫోర్స్ మనం తినేటప్పుడు గట్టిగా ఏమైనా నవిలితే దాని మీద పడితే పన్ను పగిలే అవకాశం ఉంది, పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. అందుకని దానిపైన చిన్న క్యాప్ వేయించుకుంటే ఫోర్స్ డిస్ట్రిబ్యూట్ అవుద్ది, పెయిన్ తగ్గుద్ది. క్యాప్ అంటే మనకి ఒక హెల్మెట్ లాగా కవచం లాగా పంటిని కాపాడుతుంది. సో రూట్ కెనాల్ చేసిన దానివల్ల పన్ను కాపాడుకోవచ్చు, క్యాప్ వేసిన దానివల్ల ఇంక ఫ్యూచర్లో ట్రబుల్ రాకుండా పోద్ది. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే ఆ క్యాప్ వేయించుకుని వదిలేయకూడదు, దాని చుట్టుపక్కల బాగా బ్రష్ చేసుకోవాలి. అర్థమైందా? రోజు 2 సార్లు బ్రష్ చేసుకోవాలి, నీట్గా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పటి వరకు మనం
వివిధ రకాలైన దంత వైద్య విధానాల గురించి, పేషెంట్లకి నార్మల్గా ఉండే అపోహలు భయాల గురించి, కొత్తగా రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకున్నాము. మీకు దంత సమస్యలపైన ఏ డౌట్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా మీ దంత వైద్యుని సంప్రదించి కరెక్ట్ వైద్యం అర్లీగా తీసుకోండి, లేట్ చేయకుండా అర్లీగా తీసుకోండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన యాక్ట్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం.